వరి పంటలో రైతులచే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరింప చేస్తూనే పురుగులు క్రిమి అరికట్టడానికి కొన్ని యాంత్రిక పద్ధతులను కూడా రైతులకు నేర్పిస్తున్నాం ఈ యాంత్రిక పద్ధతుల్లో పక్షి స్థావరాలు లింగాకర్షక బుట్టలు పసుపు తెలుపు పళ్ళాలు ముఖ్యమైనవి వీటినే రాజీ లేని అంశాలు అంటారు ఈ యాంత్రిక పద్ధతులను వరి నాటిన ముప్పై రోజుల తర్వాత ఆచరించాలి ముందుగా మన రత్నాజీ గారి దగ్గర నుంచి పక్షి స్థావరాల గురించి తెలుసుకుందాం ఈ విధంగా మూడు కర్రలు తీసుకుని రెండు కర్రలు భూమిలోకి నిలువుగా పాతుకుని దానికి అడ్డంగా ఒక కర్ర కట్టుకోవాలి ఈ విధంగా వరిచేలో పక్షి స్థావరాలు నిర్మించుకోవడం వల్ల పక్షులు వచ్చి ఈ స్థావరాలపై వాళ్తాయి అలా వాలిన పక్షులు వరి పంటకు నష్టం కలిగించే ఐదు రకాల పచ్చ లద్దె పురుగులను మరియు ఆకుముడత పురుగులను ఏరుకుని తినివేస్తాయి ఈ పక్షి స్థావరాలు ఒక ఎకరానికి పదిహేను నుంచి పద్దెనిమిది వరకు పెట్టుకోవాలి ఈ విధంగా పక్షి స్థావరాల్లో మధ్యలో ఉన్న ఈ కర్రను పంట పెరుగుదలను బట్టి పంటకు ఎత్తులో ఉండే విధంగా చూసుకోవాలి అంతేకాకుండా వరిచేను ఈనిక దశ అయిపోయిన తర్వాత ఈ పక్షి స్థావరాలను తొలగించాలి లేకపోతే పక్షులు పంటను నష్టపరుస్తాయి ఇప్పుడు మనం లింగా కార్షిక పొట్ల గురించి తెలుసుకుందాం వరి నాటిన ముప్పై రోజుల తర్వాత కాండం తొలిచే పురుగుల వలన పిలకలు చనిపోతాయి అందుకే మనం వరిలో కాండం తొలిచే పురుగు యొక్క మగరెక్కల పురుగుల ఉద్రితను తగ్గించడానికి ఈ లింగాకర్షక బుట్టలను ఉపయోగిస్తాం ఈ లింగాకర్షక బుట్టలు ఎలా పనిచేస్తాయంటే ఈ కాండం తొలిచే పురుగు యొక్క తల్లి రెక్కల పురుగు రాత్రి వేళలో ఫెర్మోన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది ఆ హార్మోన్ వాసనకు మగరెక్కల పురుగులు ఆకర్షించబడతాయి ఆ హార్మోన్ వాసనను కృత్రిమంగా ఈ లూర్లు రూపంలో తయారు చేస్తారు ఈ విధంగా కాండం తొలిచే పురుగు యొక్క లూర్ని చేతికి తగలకుండా ఒక ప్లాస్టిక్ పుల్ల సహాయంతో తీసి ఈ లింగాకర్షక బుట్ట పైన అమర్చాలి ఈ విధంగా తయారు చేసుకున్న లింగాకర్షక బుట్టలను ఒక ఎకరానికి పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు అమర్చుకోవాలి ఈ లింగాకర్షక బుట్టని పంటకి ఒక అడిగి ఎత్తులో మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే మగరెక్కల పురుగు ఇంత ఎత్తు మాత్రమే ఎగరగలుగుతుంది ఇప్పుడు రత్నాజీ గారి దగ్గర పసుపు తెలుపు నీలిపళ్ళాల గురించి తెలుసుకుందాం మనము పసుపు తెలుపు పళ్ళాలను వరిలో ఆశించే రసం పీల్చే పురుగులు మరియు తెల్లదోమ పచ్చదోమ యొక్క ఉధృతిని తెలుసుకోవడం కొరకు కొంతవరకు నివారణకు ఉపయోగిస్తాము ఈ నీలిపళ్ళాలను రబీలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే తామర పురుగుల నియంత్రణకు మరియు ఉద్ధృతిని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము ఈ పసుపు తెలుపు మరియు నీళ్ళ జిగురు పూసిన పూత ఉండడం వల్ల పచ్చదోమ తెల్లదోమ తామర పురుగులు ఇవన్నీ కూడా జిగురికి అతుక్కుని చనిపోతాయి ఈ పసుపు తెలుపు నీళ్ళు పళ్ళాలను పంట నాటిన ముప్పై రోజుల తరువాత ఎకరానికి పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు పెట్టుకోవాలి ఈ విధంగా పసుపు తెలుపు మరియు నీళ్ళు పళ్ళాలను కూడా పంటకు ఒక అడుగు ఎత్తులో పెట్టుకోవాలి